పదవ తరగతి బాలబాలికలకు శుభాశీస్సులు. నమస్తే. శతక మధురిమ పాఠానికి సంబంధించి రెండవ పద్యాన్ని ఈరోజు నేర్చుకుందాం. మరి పద్యం నేర్చుకోవడానికి ముందు ఈ పద్యాన్ని ఎవరు రాశారో చూద్దాం. శతక మధురిమ రెండవ పద్యం. కవి పరిచయం శ్రీకాళహస్తీశ్వర శతకం. ఈ పద్యం తీసుకోబడినటువంటి శతకం పేరు శ్రీకాళహస్తీశ్వర శతకం. ఈ శతకాన్ని రాసినటువంటి కవి ధూర్జటి కవి. ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో 8 మంది దిగ్గజముల లాంటి గొప్ప మేధస్సు, గొప్ప పాండిత్యం కలిగినటువంటి కవులున్నారు. ఆ 8 మందిలో ధూర్జటి కూడా ఒకడు. ఈయన 16వ శతాబ్దానికి సంబంధించినటువంటి వాడు. శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనే కావ్యాన్ని కూడా రాశాడు. శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనేటువంటి కావ్యాన్ని కూడా రాశాడు. మనకు తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి స్థల పురాణం అది. రాజుల్మత్తులు వారిసేవ నరకప్రాయంబు అని చెప్పినటువంటి ధీశాలి. ఈయన కూడా ఒక రాజు ఆస్థానంలోనే ఉన్నాడు. అయినప్పటికీ రాజుల్మత్తులు వారి సేవ నరకంతో సమానమైనటువంటిది అని చెప్పినాడు ధూర్జటి. అంతటి ధైర్యం కలిగినటువంటి కవి రాసినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ఈ పద్యాన్ని ఈరోజు నేర్చుకుందాం. ఈ పద్యంలో ఆయన ఏం చెప్పాడు? జనులు రాజుల దగ్గరికి వెళ్ళవచ్చునా వద్దా అనే విషయం ఈ పద్యంలో తెలుసుకోండి. జనులు, చాలామంది ప్రజలు రాజుల యొక్క ఆశ్రయాన్ని పొందుతూ ఉంటారు. రాజు దగ్గరికి పోయి ఆయన ఆశ్రయంలో ఉంటూ ఉంటారు. రాజాశ్రయాన్ని జనులు పొందవచ్చా లేదా, ప్రజలు పొందవచ్చా లేదా అనే విషయాన్ని ఈ పద్యంలో ఏం చెప్పాడో చూద్దాం. ఇది శార్దూల పద్యం. షా అంటే శార్దూలం. చూడండి, పద్యం నేను చదువుతాను, మీరు పుస్తకంలో చూస్తూ చదవండి. ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, యుండంగుహల్గల్గవో, చీరానీకము విధులందొరకదో, శీతామృత స్వచ్ఛవాపురం ఏరులబారదో, తపసులంబ్రోవంగనివోపవో, చేరంబొవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఊరూరం జనులు ఎల్ల భిక్షమిడరో, ఉండం గుహలు కలుగవో, చీరానీకము విధులందు దొరుకదో, శీత అమృత స్వచ్ఛ వాహ్ పూరం ఏరుల పారదు, తపసులం బ్రోవంగ నీవు ఓపవో, చేరం పోవుదురు ఏల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, శ్రీ అంటే శ్రీ కాళము హస్తి. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. సాలెపురుగు, పాము, ఏనుగు మూడు కలిసి శివుడు గురించి తపస్సు చేసి అతన్ని ప్రత్యక్షం చేసుకున్నాయి కాబట్టి ఆ ప్రాంతానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. శ్రీకాళహస్తిలో విలిసినటువంటి ఓ శంకరా, ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, ఊళ్ళల్లో ఏ ఊరికి పోయినా జనులు, ప్రజలు ఎవరిని అడిగినా కానీ పిరికెడు మెతుకులు పెడతారు కదా, మిచ్చం వేస్తారు కదా. అంటే ఊళ్ళల్లో ఎవరింటికి పోయి భిక్షాటన చేసినా కానీ తినడానికి కావలసినటువంటి ఆహారాన్ని పెడతారు. ఉండంగుహల్గల్గవో, ఇక మనం బతకడానికి కావలసింది ఓ నివాసం, ఉండడానికి కొండ గుహలు ఉన్నాయి కదా, ఆహారాన్ని ఎవరిని అడిగినా పెడతారు, ఉండడానికి కొండ గుహలు ఉన్నాయి. చీరానీకము విధులందు దొరకదో, చీరానీకము చీరలు మొదలైనటువంటి వస్త్రాలు వీధులలో ఎక్కడ పడితే అక్కడ లభిస్తాయి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. మనిషికి కావలసింది తిండి కావాలి, ఎవరిని అడిగినా పెడతారు,
ఉండడానికి చోటు కావాలి నివాసం అనేక కొండ గుహలు ఉన్నాయి కట్టుకోవడానికి బట్టలు కావాలి బట్టలు వీధులలో లభిస్తాయి శీతామృత స్వచ్ఛవా శీత చల్లని అమృతము లాంటి తీయనైన స్వచ్ఛమైన వాహ్ అంటే నీరు పూరం ఏరుల పారదో నదులలో తాగడానికి కావలసినటువంటి చల్లటి అమృతము లాంటి స్వచ్ఛమైన నీరు ఉచితంగా దొరుకుతుంది మనిషి బతకడానికి నీరు కూడా కావాలి ఆ నీళ్లు నదులలో దొరుకుతూ ఉన్నాయి తపస్సులం తపస్సు చేసేటువంటి మునీశ్వరులందరినీ కూడా బ్రోవంగ రక్షించడం కోసం నీవోపవో నీవున్నావు కదా తిండి పెట్టడానికి జనులున్నారు విధుల్లో ఎక్కడికి పోయినా ఆహారం దొరుకుతుంది బతకడం కోసం ఉండడం కోసం కొండ గుహలున్నాయి అట్లాగే చీరలిగిన వీధులలో లభిస్తాయి తర్వాత స్వచ్ఛమైనటువంటి చల్లటి అమృతము లాంటి నీరు ఏరులల్లో నదులల్లో దొరుకుతుంది తపస్సు చేసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించడం కోసం నీవు ఉన్నావు అయినప్పటికీ జనుల్ ప్రజలు పోబుదురు ఏల రాజుల చేరంబోవుదురేల ఇంకా ప్రజలు రాజుల దగ్గరికి పోయి రాజుల యొక్క ఆశ్రయాన్ని ఎందుకు పొందుతారు రాజులతో పని ఏమున్నది ఓ శంకర మనిషి బతకడానికి కావలసినటువంటి తిండి వీధులలో దొరుకుతుంది నీళ్లు నదులలో దొరుకుతూ ఉన్నాయి ఉండడానికి కొండ గుహలు ఉన్నాయి తర్వాత చీరలు అవి ఇవి కట్టుకోవడానికి బట్టలన్నీ కూడా వీధులలో లభిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉచితంగా దొరకగా తపస్సు చేసుకునేటువంటి వాళ్లను రక్షించేందుకు నువ్వు ఉండగా ఇంకా ఈ పిచ్చి ప్రజలు పోయి రాజుల యొక్క ఆశ్రయాన్ని పొందుతారేమిటి రాజు దగ్గరికి పోయి అతనికి అణిగి మరిగి ఉండి అతడు చెప్పినట్టుగా వింటూ అతనికి ఎందుకు సలాం కొడతారు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా నీ కృప వల్ల అందరికీ లభిస్తూ ఉన్నాయి తిండి బట్ట నీరు ఇవన్నీ దొరుకుతూ ఉన్నాయి దొరికినప్పుడు కూడా ఈ పిచ్చి ప్రజలు నీ గురించి ఆలోచించకుండా ఇచ్చేటువంటి నీ గురించి పట్టించుకోకుండా రాజు దగ్గరికి వెళ్ళి రాజాశ్రయాన్ని ఎందుకు పొందుతున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు కాబట్టి పిల్లలు ఈ పద్యంలోని భావాన్ని గ్రహించి పద్యాన్ని గుర్తు చెయ్యండి భావం చూద్దాం శ్రీకాళహస్తీశ్వర తినడానికి అడిగితే ఎవరైనా ఇంత భిక్షం పెడతారు నివసించడానికి గుహలున్నాయి బట్టలు వీధుల్లో దొరుకుతాయి తాగడానికి నదుల్లో చల్లని అమృతం వంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది తాపసులను కాపాడటానికి నీవున్నావు అయినా ఈ జనులు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు కదా ఇప్పుడు ఇవి చేయండి ఒకటో పద్యాన్ని రెండో పద్యం ఇది ఒకటో పద్యం కాదు మొదటి ప్రశ్న పద్యం గుర్తు చేయండి ఈ పద్యాన్ని గుర్తు చేయండి దేవుణ్ణి పూజించే విధానం ఎట్లా ఉండాలో జవాబు రాయండి పద్యాన్ని గుర్తు చేయడం మర్చిపోవద్దు పిల్లలు భావంతో సహా గుర్తుపెట్టుకోండి మరో పద్యంలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే